అమ్మ బతుకు. ఎండిపోయిన గోదాట్లో పులచేపన పడదు గాని ఈ పేక మాత్రం అట్టాడతలేదు. నువ్వు పక్కెళ్ళు ఇలా వేధవది. అందుకునేరా నేను అతను ఉపహారం ఏమన్నది అచ్చి చేస్తే ఆడ పగ పడుతుంది అని నువ్వు వెళ్ళలేదు. నీ కర్మ అఘోరించి మా పాపాలు చాలా నీ శాపాలు ఒకట ముందు నువ్వు కొంటే ఒక ఏమిటో వేధం మాటలు. అటు పక్క వదలబాయ్ ప్రాణం తీస్తున్నావు. అయ్యో బాబు ఇటు జాబ్ వేసిండ్రా వచ్చింది వీడికి అప్పుడే వెళ్ళిపోతున్నాడు. సాంబయ్య గారు కూతురుతో చాలా ఇబ్బంది అయిపోయిందా. దానికి ఎప్పుడు అదే ఏమలా ఉందిరా. పొద్దున్న సేపలతో ఇంటికి వెళ్ళానా బంక్లా తగులుకుందిరా. రేపు దాని పుట్టినరోజు అంట. అయితే రాజమండ్రికి సినిమా తీసుకెళ్ళాలంటరా. అవునా ఆయన ఆడదానికి లేని భయ్యూ నీకు ఎందుకురా వెళ్ళు. తప్పురా ఆ పిల్ల బతకాలరు అయితే అవసరం మనకేరా. అయినా లేరు మనమేర్రా. నువ్వు ఇంత మెత్తనోడు కాబట్టి అది ఆడింతుందిరా రానని చెప్పి చెప్పానా. వెళ్ళకపోతే తీర్థంలో జరిగింది వాళ్ళు బాబుతో చెప్పేస్తాను బెదిరితుందిరా. అమ్మో అయితే పని చేయరా. ఏంటి ఈ పాలకి ఎవరికే కనపడకుండా వెళ్ళి ఇదే ఆఖరి బెరకని చెప్పి. ఏంటి పాలు బిందులు కట్టుకుని తొక్కుతున్నావా? సరిగ్గా తొక్కు చూడు. నాతో పాటు కూర్చొని సినిమా చూడటమే కాదు, నా కాలేజ్ టైం అయ్యే వరకు నన్ను ఊరంతా సైకిల్ మీద తిప్పాలి. ఏం చూస్తున్నావు? సైకిల్ స్టాండ్ లో పెట్టు త్వరగా. సినిమా స్టార్ట్ అయిపోయింది.
పెదవుల పైన పసి మెరుపుని చూస్తే హృదయములోన కసి తలపుల కోతే జిలిపిగ గాలి తన పవిటని తోస్తే మెలకువనైన ఇక కలల గలాటే ముట్టుకుండి పట్టు తప్పి కొట్టుకుంది గొరిక అట్టుకట్ట కట్టకుంటే అల్లరుగా వద్దనుంటే హత్తులన్నీ వద్దనంది వేడుక బుద్ధి చెప్పి సత్తుకుంటే ఆపదేగా కొమ్మలు కోరింకకు మబ్బుల్లో కూడెందుకు తప్పంది తప్పంది లేనా మనసు గురి తప్పింది తప్పింది నీ వయసు జిల్లుమంది జిల్లుమంది మనసు వెళ్ళమంటూ గిల్లుతుంది వయసు జిల్లుమంది జిల్లుమంది మనసు వెళ్ళు వెళ్ళమంటూ గిల్లుతుంది వయసు ఏండే మీరు చేసే తప్పు రైతే నాకు తెలదు కానీ నా బతికంటే నాకు బాగా తెలుసండి. మీరు పెద్దంటోళ్ళు పైగా పెళ్లి కావాల్సిన వాళ్ళు. ఇది అయ్యే పని కాదండి, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి. ఏంటంటే నాకేం తెలుదండి బాబు? ఇదిగో సార్ సారా చూపు. అది అది ఎట్టొచ్చిందా తెలదండి? దొంగ సార కాసిన కాకుండా అబద్ధాలు ఆడతారు. ఎవర్రాది దండాలయ్య గారు, మా మల్లిగాడికి ఏ పాపం తెలదండి. ఆడ అసలు అలాంటి పనులు చేసి మనిషి కాదండి. మీకు అల్లట్టుకుంటానని వదిలేండి బాబయ్య. ఓయ్ హెడ్ సార్, ఆడ అలాంటి మనిషి కాదంటయ్యా, వదిలే. ఓయ్ ఫస్ట్ టైం కాబట్టి కేసు రాయకుండా వదిలేస్తున్నాను. ఇలాంటి అదో పనులు మళ్ళీ చేశారా? సెంట్రల్ జైలే పండి. అంత బేగా నావ కొనుక్కోవాలనుకుంటే నాతో చెప్పచ్చు కదరా. నేను 4 గంటల్లో పాసి పని చేసి డబ్బిచ్చేదాన్ని. దానికోసం ఇలాంటి పని చేస్తావా? ఎరా అప్పుడే వచ్చేసావే, 2 రోజులు ఆగి ఆ దెబ్బలు తగ్గిన తర్వాత రాపోయావా? రే వదిలి ఉండబుద్దావులేదురా. రే మల్లిగా, నిన్ను ఆమె వేసుకెళ్ళిపోతున్నాడు రా. ఏట్రా నీ గోళ? నా నామ చంద్రగాడి వేసుకెళ్ళిపోతున్నాడంటండి. నాకెలాగయ్యా? నీకు నావెందుకురా, దొంగ సారా గాత్రవుగా ఆ పని చేసుకో. సుఖానికి సుఖం, లాభానికి లాభం. అయ్యా దొంగ సారా గురించి సత్యపమానకంగా తెలియదయ్యా. నీకు తెలియకపోతే నీ ఇంట్లో సారా ట్యూబ్ ఎందుకుంటుందిరా? నా దగ్గర కాదురా నీ నాటకాలు. బురే
సంపాదించాలంటే చెమట సిందించాలరా, సారే గుమ్మరించడం కాదు. నీలాటడు ఒక్కడుంటే చాలరా, రేవు మొత్తం సంకనకపోతానికి. ఇంకెప్పుడు ఈ రేవు కనపడక.